అందరికి నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు సినిమా విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం. మాయ ఎన్నికలు ఆదివారం జరగబోతుండటంతో పలువురు స్టార్స్ ఎవరికి ఓటు వేస్తారన్న విషయం ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ నటి రోజా మా ఎన్నికలపై రియాక్ట్ అయ్యారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్న మా ఎన్నికలపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇటు ప్రకాష్ రాజ్ ప్యానెల్, అటు మంచు విష్ణు ప్యానెల్ గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరోపణలు ప్రత్యారోపణలతో వాతావరణం వేడెక్కింది. ఈ ఎన్నికలపై ఎవరికి వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే జబర్దస్త్ జడ్జ్ నటి ఆర్కే రోజా మా ఎన్నికలపై తొలిసారిగా స్పందించారు. మా ఎన్నికల్లో తప్పకుండా పాల్గొని ఓటు వేస్తానని రోజా స్పష్టం చేశారు. ఎన్నికల్లో రెండు ప్యానెల్స్ వారు మేనిఫెస్టోని విడుదల చేశాయని, ఆర్టిస్టులకు ఉపయోగపడే మేనిఫెస్టోకి ఓటు వేస్తానని ఆమె తెలిపారు. అంతేకాదు, మా ఎన్నికలు రాజకీయ ఎన్నికల్లాగా వాడివేడిగా జరుగుతున్నాయన్న ఆమె అందులో వేలు పెట్టదలుచుకోలేదు అన్నారు. మేనిఫెస్టోను విడుదల చేశారు కాబట్టి దాంట్లో మా ఆర్టిస్టులకి ఏ మేనిఫెస్టో ఉపయోగకరంగా ఉంటుందో వారికి ఖచ్చితంగా ఓటేస్తాను. ఇక్కడ లోకల్ నాన్ లోకల్ ఓటు వచ్చింది, దానిపైన మీరు నాన్ లోకల్ ఓటేస్తారా లోకల్ ఓటేస్తారా? ఈ కాంట్రవర్షియల్ క్వశ్చన్లు నన్ను అడగద్దండి, ఎందుకంటే ఈరోజు మా ఎన్నికలు అనేది మా పొలిటికల్ ఎన్నికల కన్నా చాలా వాడిగా వేడిగా మరి జరుగుతున్నాయి. సో దాంట్లో నేను వేలు పెట్టాలనుకోవట్లేదు, కానీ ఒక ఆర్టిస్ట్గా నా ఓటుని మాత్రం ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటాను. మా అసోసియేషన్ ఎవరైతే ఇంప్రూవ్ చేస్తారని నేను నమ్ముతానో ఆ ప్యానెల్కే ఓటేస్తాను. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం తహసీల్దారు కార్యాలయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సడన్ ఎంట్రీ ఇచ్చారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో సందడి చేశారు. జనవాడ గ్రామం పరిధిలో 2 ఎకరాల విలువైన పొలం కొనుగోలు చేసిన అల్లు అర్జున్ శుక్రవారం ఉదయం 10 గంటలకు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు శంకరపల్లి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. అయితే తమ అభిమాన హీరో వస్తున్నారనే సంగతి తెలిసిన అల్లు అర్జున్ మేకా అభిమానులు అల్లు అర్జున్ తో ఫోటోస్ సెల్ఫీస్ దిగేందుకు పోటీ పడ్డారు. ఇక రిజిస్ట్రేషన్ అనంతరం తహసీల్దార్ సైదులు అల్లు అర్జున్ కి ప్రొసీడింగ్ ఆర్డర్ అందజేశారు. కొంతమంది తహసీల్దార్ ఆఫీసు సిబ్బంది కూడా అల్లు అర్జున్ తో ఫోటోస్ దిగారు. సమంత తన విడాకులకు గల కారణాలు అంటూ వస్తున్న రూమర్స్ పై స్పందించారు. తన విడాకులకు కారణాలు ఇవే అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాల మీద సమంత స్పందించింది. ఈ మేరకు ఆమె తన సోషల్ మీడియా ద్వారా ఒక కథనాన్ని అభిమానులతో పంచుకుంది. వ్యక్తిగత సంక్షోభంలో మీ భావోద్వేగ పెట్టుబడి నాకు ఆనందాన్ని కలిగించింది. నాపై మీరు చూపిస్తున్న సానుభూతికి, ఆందోళనకు, దయా జాలీకి ధన్యవాదాలు అని ఆమె పేర్కొంది. తనపై తప్పుడు కథనాలను, తనకు వ్యతిరేకంగా పుకార్లను స్ప్రెడ్ చేస్తున్న వారిని ఎదుర్కొంటున్నందుకు ధన్యవాదాలు అని పేర్కొంది. నేను అఫైర్స్ ని కలిగి ఉన్నానని, నేను పిల్లలని వద్దనుకుంటున్నట్లుగా, అవకాశవాదిని అన్నట్లుగా ఇప్పుడు అబార్షన్స్ కూడా చేసుకున్నానని ప్రచారం చేస్తున్నారని ఆమె పేర్కొంది. విడాకులు తీసుకోవడం అనేది చాలా పెయిన్ తో కూడిన విషయమన్న ఆమె, కోలుకునేంత వరకు నన్ను ఒంటరిగా వదిలేయండి, కనికరం లేకుండా వ్యక్తిగతంగా ఇలాంటి దాడులు చేయడం దారుణమని ఆమె పేర్కొంది. కానీ నేను ఇలాంటి విషయాలను స్వాగతించను, ఈ ప్రచారాలు నన్నేమీ చేయలేవు, మీరు అనుకుంటున్నట్లుగా నేను చెయ్యను అని ప్రామిస్ చేస్తున్నాను అని ఆమె తెలిపింది. రేసులో నుంచి వరుడు కావాలను సినిమా తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. యంగ్ హీరో నాగశౌర్య, రీతు వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య డైరెక్షన్ లో రూపొందిన రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ వరుడు కావాలను. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా 15 అక్టోబర్ రిలీజ్ కాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా మీద ఆసక్తి పెరిగేలా విడుదలైన సినిమా టీజర్ పాటలు ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా దసరా రేస్ నుండి తప్పుకుందని ప్రచారం మొదలైంది. ఎందుకంటే 14 అక్టోబర్ మహాసముద్రం, ఈ సినిమా రిలీజ్ కావలసిన 15 అక్టోబర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పెళ్లి సందడి సినిమాలు విడుదల కానున్నాయి. దీంతో వరుడు కావలను సినిమా వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. 22 అక్టోబర్ లేదా నవంబర్ మొదటి వారంలో విడుదల చేయడానికి ఆలస్యం చేస్తున్నారని అంటున్నారు. ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగవంశి నిర్మిస్తున్నారు. హీరోయిన్ కీర్తి సురేష్ స్పెయిన్ బయలుదేరి వెళ్లింది. ఈ విషయం ఆమె తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కీర్తి సురేష్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు. ఆమె లీడ్ రోల్ లో నటిస్తున్న సర్కార్ వారి పాట సినిమా షూటింగ్ కోసం ఆమె స్పెయిన్ బయలుదేరి వెళ్లింది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. మహేష్ బాబు హీరోగా పరశురామ్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ స్పెయిన్ లో జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను బార్సిలోనా అలాగే స్పెయిన్ లో ఉన్న ఇతర ప్రదేశాలలో షూటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు స్పెయిన్ చేరుకోగా తాజాగా కీర్తి కూడా స్పెయిన్ బయలుదేరి వెళ్లింది. సినిమాలో కీర్తి సురేష్ మహేష్
సురేష్ బాబు దగ్గర పనిచేసే యువతి పాత్రలో నటిస్తుంది అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ రూపొందిస్తున్న సర్కార్ వారి పాట సినిమా నవంబర్ నెలలోపు షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రకటించిన మేరకు ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు చెల్లెలు హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని ఘట్టమనేని పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఇంట్లోనే కుటుంబ సభ్యుల మధ్య బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి. సూపర్ స్టార్ కృష్ణ మంజులతో సహా పలువురు కుటుంబ సభ్యుల మధ్య ప్రియదర్శిని కేక్ కట్ చేసి పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సుధీర్ బాబు తన సతీమణి ప్రియదర్శినికి బర్త్డే విషెస్ తెలియజేస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ ని షేర్ చేశారు. హ్యాపీ బర్త్డే ప్రియా, నీతో ప్రతి సంవత్సరం మునుపటి ఏడాది కంటే మెరుగ్గా ఉంటుంది. ప్రతిరోజు కుటుంబాన్ని ఎంతో సంతోషంగా చూసుకుంటూ ప్రేమను పంచుతున్నందుకు ధన్యవాదాలు అంటూ శ్రీమతికి ప్రేమగా బర్త్డే విషెస్ ను తెలియజేశారు. ప్రస్తుతం మాలో ఇప్పుడు జరుగుతున్న వివాదాలన్నింటికీ నరేష్ ఒక్కడే కారణమని మాజీ అధ్యక్షుడు నటుడు శివాజీ రాజా ఆరోపించారు. గత కొన్ని రోజులుగా మా ఎన్నికల హడావుడి నేపథ్యంలో రెండు ప్యానల్స్ కు సంబంధించిన వారి మధ్య ఘాటు విమర్శలు, వ్యక్తిగత ఆరోపణలతో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మా అధ్యక్షుడిగా పనిచేసిన శివాజీ రాజా తాజాగా ఒక ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేశారు. గతేడాది నాగబాబు మద్దతు ప్రకటించి ఉండకపోయి ఉంటే నరేష్ విజయం సాధించేవాడు కాదని అన్నారు. నరేష్ కి నాగబాబు ఎందుకు మద్దతు ఇచ్చారో ఇప్పటికీ తనకు తెలియదని పేర్కొన్నారు. ఇక నరేష్ ఆడే పాచికల ఆటలో ప్రాణమిత్రులు కూడా విడిపోవలసిన పరిస్థితులు వచ్చాయని శివాజీరాజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ లో నరేష్ చిన్నపిల్లాడు, అతడు ఎప్పుడూ అబద్దాలే చెప్తాడు. అతడి నోటి వెంట నిజం వచ్చిన రోజు నేను ఆశ్చర్యపోతాను. నరేష్ నాకు శత్రువు కాదు, కానీ అతడు నాపై అసత్య ప్రచారాలు చేశాడు. నేను మా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఫండ్ రైజింగ్ కోసం అమెరికాలో ఒక ఈవెంట్ నిర్వహించాం. సినీ పరిశ్రమకు చెందిన సీనియర్ జూనియర్ నటీనటు తీసుకువెళ్లి అక్కడ ప్రోగ్రాం చేశాం. చిరంజీవి కూడా వచ్చారు. జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న నరేష్ ఆ ప్రోగ్రాం కి రాలేదు. ఇక్కడ వేరే వాళ్లతో మీటింగ్ పెట్టుకున్నాడు. నేను శ్రీకాంత్ డబ్బులు వాడుకున్నామని ఆరోపణలు వచ్చేలా చేశాడు. దీనిపై చిరంజీవి సినీ పెద్దలతో ఒక కమిటీ వేసి శ్రీకాంత్ నేను డబ్బుల విషయంలో ఎలాంటి తప్పులు చేయలేదని తేల్చారు. అయినా సరే నరేష్ ఇప్పటి వరకు మాకు క్షమాపణలు చెప్పలేదు. నా హయాంలో ఏర్పాటు చేసిన ప్రోగ్రాంల ద్వారా వచ్చిన ఫండ్ ని ఇప్పుడు మా సంక్షేమం కోసం నరేష్ వినియోగిస్తున్నాడు. అతని రాకతోనే అసోసియేషన్లో రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు మా ఎన్నికలు రచ్చెక్కడానికి అతడే కారణం. చిన్న చిన్న విషయాలకు కూడా అబద్దాలాడతాడు. నాకు శ్రీకాంత్ కి సారీ చెప్పే వరకు నేను అతడిని తిడుతూనే ఉంటాను. అతడి వల్ల మా స్నేహాలు కూడా చెడిపోయాయి అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయమై ఎంతో మంది బాలీవుడ్ స్టార్స్ బాద్షాకి సపోర్ట్ గా నిలిచారు. చాలా మంది సోషల్ మీడియా వేదికగా తమ మద్దతును తెలుపగా కండలవీరుడు సల్మాన్ ఖాన్ మాత్రం ఇంటికి వెళ్లి మరీ షారూక్ తో మాట్లాడాడు. ఈ తరుణంలో తన ఫ్యామిలీ సమస్యల్లో ఉన్నప్పుడు సల్లుబాయ్ సపోర్ట్ గా నిలుస్తాడని షారూక్ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన దస్ కదమ్ షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ది. అందులో రాణి ముఖర్జీతో కలిసి బాద్షా గెస్ట్ గా పాల్గొన్నాడు. ఆ షోలో హోస్ట్ సల్మాన్, మీరు సమస్యల్లో ఉన్నప్పుడు ఎవరు మీకు తోడుగా నిలుస్తారు అని షారూక్ అడిగాడు. దానికి బదులుగా సల్మాన్ యార్, నేను నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా నాతో ఉంటావు అని తెలిపాడు. దీనికి అవును అంటూ సల్లుబాయ్ తలూపాడు. అనంతరం ఎమోషనల్ అయిన ఇద్దరు స్టార్స్ హగ్ చేసుకున్నారు. ఆర్యన్ డ్రగ్స్ కేసు విషయంలో షారూక్ ని సల్మాన్ పరామర్శించాడు. యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రముఖ సినిమాటోగ్రఫర్ కేవీ గుహన్ డైరెక్షన్ లో రూపొందుతున్న సైకో క్రైమ్ థ్రిల్లర్ చిత్రం హైవే మానస రాధాకృష్ణన్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 2 గా నిర్మాత వెంకట్ తలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్యాచీ టైటిల్ తో పాటు డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మేకింగ్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలోని అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరణ జరిపినట్లుగాను ప్రస్తుతం షూటింగ్ పార్ట్ అంతా పూర్తయినట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇదే విషయం తెలుపుతూ తాజాగా చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వెంకట్ తలారి మాట్లాడుతూ, మా బ్యానర్ పై ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ గా హైవే రూపొందుతోంది. 118 వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన గుహన్ గారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆనంద్ దేవరకొండ, మానస రాధాకృష్ణన్ హీరో హీరోయిన్స్ గా నటించారు. మా సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి పాజిటివ్ వైబ్స్ నెలకొని ఉన్నాయి. షూటింగ్ పూర్తయింది, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో షూటింగ్ జరిపాం. ఈ సినిమాలో కొంతమంది ప్రముఖ నటీనటులు యాక్ట్ చేశారు. వారి వివరాలు త్వరలోనే తెలియజేస్తామని తెలుపగా చిత్ర దర్శకుడు కేవీ గుహన్ మాట్లాడుతూ, హైవే నేపథ్యంలో సాగే ఒక సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. టెక్నికల్ గా చాలా అడ్వాన్స్డ్ గా ఉంటుంది. ప్రతి క్షణం ట్విస్ట్లు టర్న్లతో ఆసక్తికరంగా ఉంటుంది. త్వరలోనే కొన్ని క్రేజీ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము అని అన్నారు.
సర్వానంద సిద్ధార్థ కాంబినేషన్ లో రాబోతున్న మహాసముద్రం సినిమా మీద టాలీవుడ్ లో ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసింది. ఆర్ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో మహాసముద్రం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హై ఇంటెన్స్ లవ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అతిథిరావు హైదరి అను ఇమానియల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 14న రాబోతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి యుఏ సర్టిఫికేట్ లభించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ తాజాగా పోస్టర్ ని విడుదల చేసింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం సాయంత్రం 6 గంటలకు జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో జరగనుంది. బుల్లితెర నటుడు అలీ రజా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్లో పాల్గొన్న అలీ ఫిజికల్ టాస్కుల్లో మిగతా వారికి గట్టి పోటీనిస్తూ తనేంటో నిరూపించుకున్నాడు. బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ తో ఏకంగా నాగార్జునతో కలిసి వైల్డ్ డాగ్ సినిమాలను నటించాడు. కాగా ఈ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ త్వరలో తండ్రి కాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అలీ భార్య మసూమ్ శ్రీమంతం వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు బుల్లితెర సెలబ్రిటీలు హిమజ శివజ్యోతి లాస్య రవి శ్రీవాణి తదితరులు హాజరై సందడి చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలీ భార్య శ్రీమంత్ తనకి సంబంధించిన ఫోటోస్ వైరల్ గా మారాయి. అలీ దంపతులను క్యూట్ కపుల్ గా అభివర్ణిస్తున్నారు. కాగా సావిత్రి సీరియల్ తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన అలీ ఇటు నటుడుగా అటు మోడల్ గాను రాణిస్తున్నాడు. అంతేకాక గాయకుడు సినిమాతో హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఇతడు ఇటీవల గుండెల్లో దమ్మున్న దోస్త్ కాజాబాయ్ అనే మరో సినిమా చేస్తున్నట్లుగా ప్రకటించిన విషయం విదితమే. టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. గతేడాది అక్టోబర్ 30న వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లాడిన కాజల్ ప్రస్తుతం చిరంజీవితో ఆచార్య నాగార్జునతో గోస్ట్ చిత్రాలలో నటిస్తోంది. అయితే గత కొంతకాలంగా ఆమె కొత్త ప్రాజెక్టులకు సైన్ చేయడం లేదని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే సెట్స్ మీద ఉన్న సినిమాలను త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ ని కోరిందట. దానికి కారణం ఏమిటో అన్నది తెలియదు. అయితే తాజాగా కాజల్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ కమింగ్ సూన్ స్టే ట్యూన్డ్ అంటూ ఇన్స్టా స్టోరీస్ లో రాసుకొచ్చింది. దీంతో కాజల్ ఏం ప్రకటన చేయబోతుందా అన్న క్యూరియాసిటీ పెరిగింది అందరిలో. ఈ పోస్ట్ కి లవ్ సింబల్ తో పాటు డాన్స్ చేస్తున్న ఎమోజీని కూడా జత చేయడంతో ఇది సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంటా లేక పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయమా అన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా గత కొంతకాలంగా ఆమె గర్భవతి అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో దాని గురించి ఏమైనా ప్రకటన చేయనుందా అన్న సందేహం కూడా వ్యక్తమవుతోంది. అక్కినేని అఖిల్ పూజా హెక్టే జంటగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన పాటలు టీజర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అల్లు అరవింద్ బన్నీవాసు వర్మ సంయుక్తంగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 15న విడుదలకు సిద్దమైన నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హీరో అక్కినేని నాగచైతన్యతో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు అల్లు అరవింద్ దర్శకులు హరిశంకర్ మారుతి తదితరులు హాజరయ్యారు. నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సింహ లెజెండ్ లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా దీపావళి సందర్భంగా నవంబర్ నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుండగా దాని మీద అధికారిక ప్రకటన అయితే లేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు బాలకృష్ణ ఆహా ఓటీటీ కోసం ఒక స్పెషల్ టాక్ షో చేస్తున్నారు. ఈ టాక్ షోకి సంబంధించిన ఫోటోషూట్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ టాక్ షోకి దర్శకుడుగా క్రిష్ వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండగా ఈ విషయంలో అయితే ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఫోటోషూట్ అలాగే ప్రోమోషూట్ పూర్తయ్యాక ఆహా వాటితో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక టాలీవుడ్ లో బడా స్టార్స్ తో ఈ షోని గ్రాండ్ గా ప్లాన్ చేశారని అంటున్నారు. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత తాజా చిత్రంగా శాకుంతలం చిత్రంలో నటిస్తుంది. భారీ బడ్జెట్ తో గుణశేఖర్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా గ్రాఫిక్స్ పరమైన పనులను జరుపుకుంటోంది. శకుంతల చరిత్రగా నిర్మితమవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత సమంత ఏ ప్రాజెక్టులను లైన్ లో పెట్టిందనే విషయం ఎక్కడా చెప్పలేదు. ఈలోగా విడాకులకు సంబంధించిన గొడవలే సరిపోయాయి. అయితే ఆమె చేతిలో 3 ప్రాజెక్టులు ఉన్నాయనే టాక్ తాజాగా వినిపిస్తోంది. అయితే ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించిన ప్రకటన ఒకే రోజున ప్రకటించే ఆలోచనలు సమంత ఉందట. ప్రస్తుతం విడాకుల వ్యవహారంతో టెన్షన్ లో ఉన్న సమంత ఈ 3 సినిమాల బిజీలో పడిపోవాలని ఇలా ప్లాన్ చేసుకున్నట్లుంది.
మా అసోసియేషన్ సభ్యులందరికీ నమస్కారం. మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. మాకంటే మాకు మాత్రమే కాదు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి. ప్రకాష్ రాజ్కి ఓటేయాలా, మంచు విష్ణుకు ఓటేయాలా, ఎవరికి ఎందుకు ఓటేయాలి, ఎందుకు ఓటేయకూడదు, ఈ విషయాన్ని పారదర్శకంగా మాట్లాడుకుందాం. ఫస్ట్, ప్రకాష్ రాజ్కి ఎందుకు ఓటేయాలి? కింద నుంచి పైకొచ్చాడు, ఊరూరు తిరిగి నాటకాలు ఆడాడు, నటుల కష్టాలు తెలుసు, కన్నీళ్లు తెలుసు. అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ, సినిమా ఆఫీసుల చుట్టూ కళ్ళ నిండా కళ్ళలో పెట్టుకొని, కళల మీద ప్రేమ పెట్టుకొని, మనిషంత టాలెంట్ పెట్టుకొని, పొట్ట చేత పట్టుకుని తిరిగాడు కాబట్టి అవకాశాలు అవసరం తెలుసు. ఏది అవసరమో ఏది కాదో కూడా తెలుసు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ, ఇంగ్లీష్, ఇలా ఎన్నో భాషలు మాతృభాషంత స్వచ్ఛంగా తెలుసు. సినిమా భాష తెలుసు. ముఖ్యంగా ఇన్ని భాషల్లో నటిస్తున్నాడు కాబట్టి అన్ని భాషల పరిశ్రమల్లో ఏమి లేదో, మనకేం కావాలో తెలుసు. తనది కాని భాషను కూడా తప్పు మాట్లాడకూడదన్న ఇంగిత జ్ఞానం తెలుసు. ప్రపంచ సాహిత్యాన్ని చదివాడు, ప్రపంచాన్ని చదివాడు, సంఘం విలువ తెలుసు. ఒక్కడే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా గెలవడం తెలుసు. ఒక దేశ ప్రధానితో పోరాడడం తెలుసు. ఇప్పుడు మంచు విష్ణుకి ఎందుకు ఓటేయాలి? మోహన్ బాబు గారు అబ్బాయి, ఇండస్ట్రీలో పుట్టిన మనిషి. వాళ్ళ నాన్నగారు 500 సినిమాలు యాక్ట్ చేశారు, 50 సినిమాలు ప్రొడ్యూస్ చేశారు, ఒక విద్యా సంస్థని విజయవంతంగా నడిపిస్తున్నారు. ఇంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? ప్రకాష్ రాజ్కి ఎందుకు ఓటు వేయకూడదు అనుకుంటున్నారో అది కూడా తెలుసుకుందాం. ప్రకాష్ రాజ్ నాన్ లోకల్, ప్రొడ్యూసర్స్తో కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఎవరు చెప్పినా అటు తిప్పి ఇటు తిప్పి ఫైనల్గా చెప్పేది ఈ రెండే. ఇక మంచు విష్ణుకి ఎందుకు ఓటు వేయకూడదో కూడా మాట్లాడుకుందాం. సింపుల్, ప్రకాష్ రాజుకున్న ప్లస్ పాయింట్స్ ఏవి కూడా విష్ణుకు లేవు. వాళ్ళ నాన్నగారు మోహన్ బాబు గారికి ఉన్నాయి, కానీ నిలబడింది వాళ్ళ నాన్నగారు కాదుగా. విద్యా సంస్థ రన్ చేస్తున్నామంటే స్టూడెంట్స్కి ఏం కావాలో తెలుస్తుంది. ఆర్టిస్టులకి ఏం కావాలో ఆఫీసుల చుట్టూ తిరిగిన వాడికంటే ఎక్కువ తెలియదుగా. ప్రకాష్ రాజ్కి ప్రొడ్యూసర్స్తో కాంట్రవర్సీలు ఉన్నాయి, మీకు లేవా? సలీం సినిమా డైరెక్టర్ వైవిఎస్ చౌదరి రెమ్యూనరేషన్ విషయంలో మీరు ఫ్రాడ్ చేశారని కోర్టుకు వెళ్ళింది నిజం కాదా? కోర్టు మీకు ముట్టుగాయలు వేసిందని తెలుగు వాళ్ళకి తెలీదా? ఒక స్టార్ డైరెక్టర్కే ఆ గతి పట్టించారంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి? అతను కాబట్టి కోర్టుకెక్కి నిలబడగలిగాడు. ఎదురు తిరగలేక ఏడుస్తూ వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అని మేమంటే, మీ కాంట్రవర్సీలో తప్పెవరదో మాకు తెలియదు, ప్రకాష్ రాజ్ కాంట్రవర్సీలో తప్పెవరదో మీకు తెలియదు. కాబట్టి ఈ కాంట్రవర్సీలు కొంచెం సేపు పక్కన పెట్టండి. చెప్పారు, ఎవరు ఎవరికన్నా సపోర్ట్ చేయొచ్చు, ధర్మంగా పోరాడండి, న్యాయంగా పోరాడండి. ఇదంతా మన కుటుంబం. ఎందుకు బెదిరింపులు, లేకపోతే ఎందుకు ప్రలోభాలు, ఎందుకు తాయిలాలు? అవసరం లేదు. అరే, మీరు మంచి చేయండి అని చెప్పడానికి ఎందుకండి లంచం ఇవ్వాలి? మంచి చేయండి అని చెప్పడానికి ఎందుకండి బెదిరించాలి? మన మెంబర్స్ గట్టిగా లెక్క పెట్టుకుంటే 920 మంది ఉన్నాం. ఈ 920 మందికి కొంచెము పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వండి. ఒక పోస్టల్ బ్యాలెట్ వెళ్తే 60 మంది అప్లికేషన్స్ పోస్టల్ బ్యాలెట్లకు పెట్టుకుంటే ఫోన్లో మాట్లాడితే మెంబర్స్ చెప్తున్నారు, అమ్మ భయం వేస్తుంది, మేము వేయగలమా, మీకు వచ్చి మాతో గుద్దించుకొని తీసుకెళ్తారా అంటున్నారు. 60 వేళ్ల పైబడ్డ వాళ్ళకి మనం ఏ విధంగా ధైర్యం ఇవ్వగలమండి? దయచేసి నేను ప్రతి మెంబర్ని ఒక సోల్జర్గా పోరాడండి, న్యాయానికి ఓట్ చేయండి. మీకు మంచి ఎక్కడ, ఇప్పుడు ఈరోజు నా గురించి మొన్నటి నుంచి మాట్లాడటం మొదలుపెట్టారు. నేను TV5లో శివబాలాజీ గారు, రాజీవ్ కనకాల గారు, నాకు హై రెస్పెక్ట్ ఉంది రాజీవ్ కనకాల గారి మీద, శివబాలాజీ గారు నిన్న నేను చూసాక నేను షాక్ అయ్యాను. బేసికల్గా శివబాలాజీ ఈజ్ అ గుడ్ వర్కర్, నేను వాళ్ళతో కలిసి పనిచేశాను. మంచి చేయండి, మంచి మాట్లాడండి, నిజం మాట్లాడండి. రేపు నా ప్రెస్ మీట్లో స్టార్ట్ చేసి నేను ఎలక్షన్ అయ్యేంత వరకు నేను వాళ్ళని ఏమి అనను. వాళ్ళు మాట్లాడే ప్రతి మాట తప్పు. ఏ విధంగా తప్పు అనేది నేను ప్రూవ్ చేయగలుగుతా. 100 మంది రండి, నేను నిలబెట్టి ప్రూవ్ చేస్తా రోడ్డు మీద. తప్పు అని ప్రూవ్ అయితే మా ప్యానెల్కి ఓటేయండి, మమ్మల్ని గెలిపించండి. మాది తప్పంటారా, చెప్పుతో కొట్టండి. అంతకంటే నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఇంకా ప్రకాష్ రాజ్ గారి గురించి నేను మాట్లాడినప్పుడు నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను,
ఒక జయలలిత గారు వెళ్ళి తమిళనాడులో సీఎంగా పాలించారు, ఒక ఎంజీఆర్ గారు కేరళ ఆయన వెళ్ళి తమిళనాడులో పాలించారు, ఒక కరుణానిధి గారు ఏంటి మొన్న విశాల్లో వెళ్ళి నడిగర్ సంఘంలో ఎలా ప్రెసిడెంట్ అయ్యారు. కళకి భాష ఏంటి, భేదం ఏంటి, రీజన్ ఏంటండి? ఇంకొక గ్రహం అని ఉంటే కూడా ఆ గ్రహంలో కూడా వెళ్తాం మన కళాకారులు. ఫస్ట్ ప్రకాష్ రాజ్ గారు వచ్చి ముందుకు వచ్చి నేను మంచి చేస్తా అన్నారు. ఏ మీరెందుకు బ్రాడ్ మైండ్గా ఆలోచించారే, రండి ప్రకాష్ రాజ్ గారు కూడా మన వ్యక్తే కదా, మన ఆర్టిస్ట్ కదా, ఈయన ఆల్ ఓవర్ ద వరల్డ్ అంటే ప్రపంచం మొత్తం తెలిసిన వ్యక్తి, అన్ని భాషల్లో యాక్ట్ చేసిన వ్యక్తి, మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి, ఆయన ముందుకు వచ్చి నేను ఒక మంచి పని చేస్తానన్నాడు కదా సరే రండి సార్ అని మీరు ఎందుకు అనలేకపోతున్నారు? ఈరోజు నేను నిజంగా మంచు విష్ణు గారి ఫ్యామిలీకి నాకు చాలా క్లోజ్ అండి. మోహన్ బాబు గారు అవ్వచ్చు, విష్ణు అవ్వచ్చు, అందరూ కూడా వాళ్ళని చూసి నేను నిజంగా జాలి పడుతున్నాను. ఎందుకంటే నరేష్ తవ్వుతున్న గుంటలో వాళ్ళు పడిపోతున్నారు. దయచేసి అంటే నరేష్ అనే అందరమే మంచి చేయడానికి వస్తున్నాం, అందరికీ సింగిల్ గోల్. నేను ఏ రోజు కూడా ఇక్కడ నా ప్యానెల్లో ఇప్పుడు నేను కంటెస్ట్ చేస్తున్న ఈ ప్యానెల్లో ఉన్న చాలామందితో నేను ఎప్పుడు దెబ్బలాడతా, లాస్ట్ టర్మ్లో పనులు జరగలేదని చెప్పకండి, జరగాల్సినవి జరిగాయి, డబ్బులు యూటిలైజ్ కాంటే రాంగ్గా యూటిలైజ్ అయ్యాయని చెప్పకండి, కరెక్ట్గానే యూటిలైజ్ అయ్యాయి. సార్ మనం మాట్లాడేది కరెక్ట్గా మాట్లాడదాము, కరెక్ట్ విషయాలు పాయింట్అవుట్ చేద్దామని చెప్తాను నేను. సో ఎవరన్నా మంచి చేస్తే మంచే, ఎవరన్నా తప్పు చేస్తే తప్పే. కానీ ఏమ్మా అమ్మా, ఫండ్ రేజింగ్ అనేది పక్కన పెట్టండి హేమ గారు, ఫండ్ రేజింగ్ ఈజ్ నాట్ ద ఓన్లీ థింగ్ హేమ గారు. ఐమ్ జస్ట్ డోంట్ థింక్ ఐఎమ్ కాంట్రాడిక్టింగ్ విత్ యూ. ఫండ్ రేజింగ్ జరగలేదు, ఓకే, మనకి కోవిడ్ వచ్చింది, అంతకుముందు బిగినింగ్ నుంచి మనం కొట్టుకుంటూనే ఉన్నాము. మన డే వన్ స్వేరింగ్ ఇన్ సెరమనీ రోజు మీ దగ్గర మైక్ లాగుకున్న రోజే అయిపోయిందండి, నేను అయిపోయిందండి, మనం లేదు అక్కడ. మనం ఇప్పుడు అండి, నేను ప్రకాష్ రాజు గారి ప్యానెల్లో ఉన్నా, నరేష్ గారి ప్యానెల్లో ఉన్నా, మాకు ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో ఇప్పుడు ప్రకాష్ రాజు గారు ఏదైనా ఒక విషయం మేము చర్చిస్తే, ఏదైనా మంచి సజెషన్ ఏ మెంబర్ ఇచ్చినా ఇమీడియట్గానే ఓకే లెట్స్ డూ ఇట్ అంటారు. ఆయన అరే నేను ఇలా చెప్పా కదా, మీరు ఎందుకు కాదంటారు, మీరు చెయ్యండి అన్నారు. అది నరేష్ గారి దగ్గర లేదు. నేను నరేష్ని ఎప్పుడు కూడా నువ్వు పని చేయలేదనిలే, నువ్వు స్వార్థంతో చేస్తున్నావు అంటా, నువ్వు మెంబర్స్కి హెల్ప్ చేస్తున్నావు. మీరు ఏ విధంగా చేస్తున్నారు, మీరు ఒక 140 మంది, 150 మంది, 200 మంది నోట్స్ టార్గెట్ చేసుకొని మీరు హెల్ప్ చేస్తున్నారు, అలా చేయకండి, 900 మందికి చేయండి. First time, I'm from Kerala actually, so this is the first time someone coming from Kerala and doing director debut here, so I'm so happy, and moreover I'm being introduced by the legend Kodi Ramasa sir banner, and so what would be better. So I'm so blessed, and thanks to my producer Garu, producer ma'am, and thank you, that's all, thank you. I'm Sanjana Anand, I'm from Bangalore.
చాలా సంతోషంగా ఉంది. ఈరోజు దిస్ ఇస్ మై డెబ్యూ మూవీ ఇన్ తెలుగు హియర్. ఐఎమ్ రియలీ గ్లాడ్. థ్యాంక్ యూ రీపీ మ్యామ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఒక మంచి టీమ్, ఐఎమ్ స్టార్టింగ్ మై కరియర్ విత్ అ వెరీ వెరీ గుడ్ టీమ్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. కీప్ సపోర్టింగ్ టిల్ ద మూవీ హిట్స్, యునో, హిట్స్ ద థియేటర్స్ అండ్ ఇట్ బికమ్స్ అ హ్యూజ్ హిట్. యా, థ్యాంక్ యూ. నేను కోటరామకృష్ణ గారి డైరెక్షన్లో రాయలేదు. సో ఆ లోటు వారి అమ్మాయి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా తీరుతుందని హ్యాపీగా ఉంది. అలాగే కిరణ్ అబ్బారం తోటి ఎస్ఆర్ కళ్యాణ్ హోమ్ వర్క్ చేశాను. సో మళ్ళీ పూర్తి స్థాయిలో పనిచేస్తున్న సినిమా ఇది. నేను మణిగారు మ్యూజిక్, అలాగే కార్తీక్ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సో ఇది నేను ఇంతవరకు చాలా సినిమాలు చాలా ప్రొడక్షన్ కంపెనీలు వర్క్ చేశాను, కానీ ఇది ఎందుకో ఒక ఫ్యామిలీ అసోసియేషన్లా ఉంది. వీళ్ళతోటి చాలా బాగుంది. ఫస్ట్ టైం వీళ్ళందరూ పరిచయం అవ్వడం, కానీ అద్భుతమైన అవుట్పుట్ తీసుకుంటున్నారు. ఆల్రెడీ సగం బాటలు అయిపోయి మీ అందరి బ్లెస్సింగ్స్ ఈ సినిమాకు ఉండాలని కోరుకుంటున్నాను. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి. హాయ్ అండి, మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మాది కోడి దివ్య ఎంటర్టైన్మెంట్, ప్రొడక్షన్ నెంబర్ 1, డైరెక్టర్ కార్తిక్ శంకర్, మన శర్మ గారి మ్యూజిక్, కిరణ్ అండ్ సంజన. సో మంచి సినిమా తీద్దామని డిసైడ్ అయ్యి స్టార్ట్ చేసుకున్నాం ఈ జర్నీ. ఫస్ట్ స్టెప్ వేస్తున్నాం. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలనుకుంటూ థ్యాంక్స్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. సార్, కోడి రామకృష్ణ గారి దీవెనలతో, చాలామంది పెద్దల ఆశీస్సులతో, ప్రతి ఒక్కరికి పేరు పేరున మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ ప్రాజెక్ట్ని దీవించడానికి, ఆశీర్వదించడానికి ఇంతమంది పెద్దలు వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ ప్రొడక్షన్ సొంత ప్రొడక్షన్లా అండి. అంటే దీప్తి గారితో ముందు నుంచి నన్ను ఇంట్లో మనిషిలా చూసుకునే వాళ్ళు, ముందు నుంచి నాకు తెలుసు. అలాగే ఫస్ట్ ప్రొడక్షన్ నన్ను హీరోగా పెడుతూ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు చిన్నప్పటి నుంచి మణి శర్మ గారి మ్యూజిక్ అంటే పిచ్చండి. నరసింహనాయుడు, ఇంద్ర, ఇవైతే పాటలన్నీ విని థియేటర్లో గోల్ చేసినోడ్ని. ఇప్పుడు మణి శర్మ సార్ మ్యూజిక్లో చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. అలాగే భాస్కర్ పట్ల గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి ఒక్క మూవీకి చాలా ఓన్ చేసుకొని రాస్తున్నందుకు. అలాగే రాజ్ బ్రోతో సెబాస్టియన్ తర్వాత సెకండ్ ఫిలిం ఇది. అలాగే భరత్ అన్న ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, ఇది ఎన్నో ఫిలిమ్నా, థర్డ్ ఫిలిం, ఫోర్త్. అలాగే నరేష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. కార్తీక్ శంకర్, థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్ ఫర్ వండర్ఫుల్ స్క్రిప్ట్ అండ్ ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ టు వర్క్. అండ్ సంజన అండ్ వెల్కమ్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి ఇంత ఓపిక్గా ఉండి, అంత మెయిన్గా మీడియా వాళ్ళకి. ఖచ్చితంగా ఇది ఒక కుటుంబ కథా చిత్రం అండి, మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది. స్క్రిప్ట్ వర్క్ అంతా చాలా బాగొచ్చింది. ఈ నెలలోనే షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. మీ అందరి విషెస్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నా పేరు సాయి కార్తిక్. ఈ మన పద్మంజ ఫిలిం ఫ్యాక్టరీలో కో ప్రొడ్యూసర్ చేస్తున్నాం. నవరాత్రులు స్టార్టింగ్ ఈరోజు. ఈరోజు ఈ మంచి రోజుని పురస్కరించుకొని మన బ్యానర్లో సెకండ్ ప్రాజెక్ట్ తెలుగు తమిళ్ బైలాంగ్వేజ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తున్నాం. ఇది ఒక మిడిల్ క్లాస్ మూవీ కథ. ఇది ఒక పేరెంట్ సన్ మధ్య జరిగే స్టోరీ. మా మొదటి సినిమా డైరెక్టర్ రుష్కా గారు ఈ మూవీ కూడా డైరెక్ట్ చేస్తున్నారు. సో కమింగ్ టు ద కాన్సెప్ట్, ఈ మూవీలోని క్యాస్టింగ్ కొంత మ్యాక్సిమం తమిళ్ నుంచి ఉన్నారు, ఎందుకంటే బైలాంగ్వేజ్ కాబట్టి. ఆ క్యాస్టింగ్ ఆఫ్టర్ పండగ తర్వాత నుంచి ఈవెన్చువల్గా మనం వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాం, ప్రాజెక్ట్లోకి ఇన్వైట్ చేస్తాం. సో ఈ మూవీ వాట్ ఈస్, ఎందుకు ఈ మూవీ ఇప్పుడు ఇంత త్వరగా అంటే, ఫస్ట్ థింగ్ ఒక టీనేజ్ అబ్బాయి, ఓ టీనేజ్ అబ్బాయికి జరిగే ఫీల్, తండ్రికి జరిగే ఫీల్ని డైరెక్టర్ గారు ఒక పర్ఫెక్ట్ ఒక స్క్రిప్ట్తో వచ్చారు. వేరేస్ ఒక మనం ఏదైతే తమిళ్లో ఒక యాక్టర్ని కూడా కన్సల్ట్ అయినప్పుడు, లేకుంటే ఒక టెక్నీషియన్ని చెప్పినప్పుడు కూడా వాళ్ళు వెంటనే ఓకే చేశారు ఈ కథ. డైరెక్టర్ గారి మీద ఆ నమ్మకం ఉంచింది బ్యానర్ కూడా. సో వెంటనే మనం ఈ సెకండ్ ప్రాజెక్ట్ కూడా దిగడం జరిగింది. ఈ మూవీ రెగ్యులర్ షెడ్యూల్ ఈ వీక్ ఈ ఆఫ్టర్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. ఆ లోగల మొత్తం లీడ్ ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్స్ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ప్రెస్కి మరోసారి ఒక మీట్ పెట్టి ఖచ్చితంగా బ్యానర్ తరపు నుంచి ఇంటిమేషన్ ఇస్తాము. సో ఇప్పుడు మన బ్యానర్ ప్రొడ్యూసర్ హనుమంతరావు గారు మాట్లాడుతారు. మొదటిగా మీడియా మిత్రులందరికీ నమస్కారము. నా పేరు హనుమంతరావు. పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నెంబర్ 2లో రెండో సినిమాని నిర్మాతగా వ్యవహరిస్తున్నాను. మొదటి సినిమా చేసిన ఇక్షు అనే సినిమాలో చేసిన డైరెక్టర్ ఇష్కా గారి టాలెంట్ చూసి మళ్ళీ రెండో సినిమా నిర్మిద్దామని తలంచుకొని బైలాంగ్వేజ్ లాంగ్వేజ్లో తమిళ తెలుగు వర్షన్లో ఈ సినిమా నిర్మిస్తున్నారు. థ్యాంక్ యూ టు రిషికా ఫర్ యాక్సెప్టింగ్ అవర్ దిస్ థింగ్ ఫర్ ప్రొడక్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, నమస్కారం. నిజంగా చెప్పాలంటే నాకు చాలా సంతోషకరమైన విషయం. ఒక లేడీ డైరెక్టర్గా ఒక మూవీ కంప్లీట్ అయ్యి అది రిలీజ్ కాకముందే ఇంకో మూవీకి నేను ముహూర్తం షాట్కి కూర్చున్నాము అంటేనే నాకు చాలా సంతోషించదగ్గ విషయము. అండ్ హనుమంతరావు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే రామగ్నివేష్, ఈ అబ్బాయి టాలెంట్ ఇక్షు మూవీ బయటకు వస్తే అందరికీ తెలుస్తుంది. అంటే దీంట్లో రామారావు గారి డైలాగ్ 2 minutes 23 seconds నాన్ స్టాప్గా సింగిల్ టేక్లో చెప్పాడు. ఆ డైలాగ్ కూడా రిలీజ్ చేసినప్పుడు మంచి స్పందనే వచ్చింది. సో అలానే ఇప్పుడు ప్రొడక్షన్ నెంబర్ 2 పద్మజ ఫిల్మ్ ఫ్యాక్టరీ తరపున స్టార్ట్ చేస్తున్నాము అంటే అది ఒక నిజంగానే ప్రతి ఒక్క ఫ్యామిలీ కూర్చొని చూసే మూవీ. అండ్ చూసేటప్పుడు కొడుకు అనుకుంటాడు, అవును నేను మా నాన్నతోని ఇలానే బిహేవ్ చేసేవాడిని, లేకపోతే తల్లిదండ్రులు అనుకుంటారు మా పిల్లలు కూడా ఇలానే మాట్లాడుతున్నారేమో. ఇలాంటి సన్నివేశాలు చాలా వరకు దీంట్లో చేర్చబడ్డాయి. అంటే అసలు నిజంగా చెప్పాలంటే మన మధ్యలో ఉన్న ఒక కొన్ని సన్నివేశాలను తీసుకొని స్క్రిప్ట్గా డెవలప్ చేయడం జరిగింది. అలానే లీడ్ క్యారెక్టర్లో వస్తున్న రామగ్నివేష్కి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అండ్ సాయి కార్తీక్, నిజంగా ఒక రకంగా ఈ టీమ్ మా సైన్యం ముందుకెళ్ళడానికి కారణం ఒక పాజిటివ్ ఎనర్జీ అనుకోవాలి. అలానే తమిళ్ అండ్ తెలుగులో కూడా ఇప్పుడు ప్రొడక్షన్ నెంబర్ 2 రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఇప్పుడు దీంట్లో నటీనటులు అనేది ఇప్పుడే రివీల్ చేయట్లేదు, ఇంకొక ఈవెంట్ పెట్టి ఎవరెవరు అనేది కొంచెం సర్ప్రైజ్గా ఉంచుతున్నాము, ఎవరెవరు అనేది అప్పుడు చెప్తాం. థ్యాంక్ యూ. హలో ఎవరీవన్, నా పేరు రామగ్నివేష్. అంటే ఇదే నా సెకండ్ మూవీ అని ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఏ సెకండ్ ఛాన్స్ ఇన్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. ఈ మూవీకి వస్తే ఇంకోటి మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి, రిష్కా గారి గురించి. తెలుగు ఇండస్ట్రీలో ఫీమేల్ డైరెక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. సి వేరే కమర్షియాలిటీ లేకుండా బ్యానర్లో కాన్సెప్ట్ వైజ్గా
ఇప్పుడు మనం ఈ సెకండ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ సెకండ్ ప్రాజెక్ట్ వెన్ వీ రీచ్ తెలుగు తమిళ్ మార్కెట్ ఎప్పుడైతే మేము స్టోరీ డిస్కస్ చేసామో ఆర్టిస్టులతో కానీ వాళ్ళతో కానీ, ఈవెన్ తమిళ్లో కూడా ఈ స్టోరీ అంత రీచ్ అయింది. తమిళ్లో నుంచి కూడా ఎవరైతే ఆర్టిస్ట్ మనం అనుకున్నామో వాళ్ళు డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో అంత కాన్సెప్ట్ బేస్గా కమర్షియాలిటీకి దూరంగా ఏవైతే ఒక ఎథికల్గా తీస్తున్నారు. సో ఐ హోప్ మా బ్యానర్కి ఇలాంటి డైరెక్టర్ ఉండడం అనేది వీ ఫీల్ వెరీ ప్రౌడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్, వాట్ అంటే నేను ఇప్పుడు ఈ సందర్భంగా డైరెక్టర్ గారి గురించి ఎక్కువ చెప్పినా కానీ వేరే వారి ఫస్ట్ మూవీ ఏదైతే ఇక్షు ఉందో ఇంకా రిలీజ్ కాలే, ట్రైలర్ కూడా బయటికి రాలేదు. సో డైరెక్టర్ గారి గురించి బ్రీఫ్గా నెక్స్ట్ వచ్చే ఈవెంట్లో మన ఇక్షు సినిమా రిలీజ్ ఆ టైంలో నేను చెప్తాను. సో థ్యాంక్ యూ. అంతే, ఈ ఈవెంట్ని ఇంత జయప్రదం చేసినందుకు, మాకు సపోర్ట్ చేసినందుకు ప్రొడ్యూసర్ గారు హనుమంతరావు గారికి, మంచి స్టోరీ ఇచ్చినందుకు మా దర్శకురాలు రుషిక గారికి, క్లాప్ కొట్టినందుకు డైరెక్టర్ ఉపేంద్ర గారికి, కెమెరా స్విచ్ ఆన్ చేసినందుకు డిఎస్ రావు గారికి, ఫస్ట్ షాట్ డైరెక్ట్ చేసినందుకు మా డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మా బ్యానర్ ఫ్రెండ్స్కి, వెల్ విషర్స్కి, మా డిస్ట్రిబ్యూటర్స్కి, మా సపోర్టర్స్కి అందరికీ థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అండ్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.